హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేము కేరళ ట్రిప్కి వెళ్ళినప్పుడు మున్నార్లోని స్టార్ ఎమిరేట్స్ అనే రిసార్ట్లో దిగాము. ఈ రిసార్ట్లోని రూమ్స్, అలానే ఫుడ్ కానీ, అక్కడ ఫెసిలిటీస్ మొత్తం ఎలా ఉన్నాయనేది మీకు చూపిస్తాను. ఈ రిసార్ట్ ఎంట్రన్స్లో రిసెప్షన్ దగ్గర వ్యూ అనేది ఇలా ఉంటుంది చూడ్డానికి. ఈ రిసెప్షన్ ఆపోజిట్లోనే పిల్లల కోసమని ఒక చిన్న పార్కు కూడా కట్టారు. రిసెప్షన్ లోపల ఇలా ఉంటుంది. ఇక్కడ ఎక్కువగా వుడ్తో చేసిన వస్తువులే కనిపిస్తున్నాయి. ఈ రిసార్ట్లో ఆయుర్వేదిక్ స్పా కూడా ఉంది. రిసెప్షన్లో నుంచి క్రిందకు చూస్తే వ్యూ అనేది ఇలా ఉంది. ఇక్కడ ఆక్వేరియంలో చిన్న చిన్న ఫిషెస్ చాలా అందంగా ఉన్నాయి. రిసెప్షన్ పక్కనే కిచెన్, అలానే డైనింగ్ కూడా ఉంది. ఇదంతా డైనింగ్ ఏరియానే. ఈ డైనింగ్ పక్క నుంచే మన రూమ్కి వెళ్ళడానికి ఇదంతా దారి. ఇదంతా సిట్టింగ్ కోసమని టేబుల్స్, చైర్స్ వేశారు. ఇక్కడ వాల్ పోస్టర్ వేసి హాట్ తడక అని చిన్న కొట్లా పెట్టారు కదా, ఇక్కడ మార్నింగ్ టీ, కాఫీ, మిల్క్ పెడతారు. ఈ రిసార్ట్ మొత్తం ఎక్కడ చూసినా పచ్చని మొక్కలతో చాలా అందంగా ఉంది. కిచెన్ నుంచి మా రూమ్కి వెళ్ళడానికి మధ్యలో ఒక చిన్న వంతెనలా వేశారు. ఈ వంతెన పైనుంచి వెళ్తుంటే వీళ్ళు ఇక్కడ కొన్ని రకాల పక్షులను కూడా పెంచుతున్నారు. అలానే వంతెన పైనుంచి చూస్తే ఒక చిన్న బావి తయారు చేసి అందులో కూడా కొన్ని రకాల చేపలను పెంచుతున్నారు. ఈ వంతెనకి రెండు వైపులు కూడా కింద కొన్ని రూమ్స్ అయితే ఉన్నాయి. ఇదంతా రిసార్ట్ పార్కింగ్ ఏరియా. ఇవన్నీ మేము తీసుకున్న రూమ్స్ అండి. ఇక్కడ లైట్స్ చూసారా ఎంత బాగున్నాయో. మా చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు దీపాలు వెలిగించి ఆ ఒత్తు ఆరిపోకుండా పైన ఒక గాజు లాంటిది పెట్టేవారు. ఆ మోడల్లో ఉన్నాయి ఈ లైట్స్ అయితే. లోపల రూమ్స్ అయితే చాలా అంటే చాలా నీట్గా ఉన్నాయండి. రూమ్లో వెంటిలేషన్ కూడా చాలా బాగుంది. పదండి, లోపల వాష్రూమ్ ఎలా ఉందో చూపిస్తాను. వాష్రూమ్ కూడా చాలా నీట్గా ఉంది. షాంపూ, కండిషనరు, షవర్ జెల్లు, పేస్టు, బ్రష్షు మొత్తం ఒక కిట్లా ఇచ్చారు. అలానే 24 అవర్స్ హాట్ వాటర్ కూడా వస్తుంది. నీట్గా టవల్స్ను కూడా ఫోల్డ్ చేసి ముందే రెడీగా పెట్టారు. వాష్రూమ్ అయితే చాలా నీట్గా ఉందండి. ఎర్లీ మార్నింగ్ టీ కానీ కాఫీ కానీ తాగుతూ మార్నింగ్ వ్యూ చూడడానికి రూమ్ బయట 2 చైర్స్, అలానే 1 టేబుల్ కూడా వేశారు. రూమ్ బయట నుంచి రిసార్ట్ని చూడడానికి ఇలా ఉంటుంది. అలానే వాటర్ని వేడి చేసుకోవడానికి 1 కెటిల్, 2 కప్స్, బ్రూ ప్యాకెట్స్, షుగరు, మిల్క్ పౌడర్ కూడా ఇచ్చారు. 2 గ్లాసెస్, 1 వాటర్ బాటిల్ని కూడా ఇచ్చారు. వాటర్ బాటిల్ ప్లాస్టిక్ది కాకుండా గ్లాస్ వాటర్ బాటిల్ని కూడా ఇచ్చారు. ఇదంతా టీవీ యూనిట్ అండి. అలానే రూమ్లో చిన్నది ఫ్రిజ్ కూడా ఉంది. విండో ఓపెన్ చేస్తే రూమ్లో నుంచే బయట వ్యూ అనేది చాలా చక్కగా కనబడుతుంది. ఇక్కడ బట్టలు కానీ ఏదైనా థింగ్స్ పెట్టుకోవడానికి 1 కబోర్డ్లా కూడా ఇచ్చారండి.
రిసార్ట్ పైనుంచి కిందకు చూస్తే చుట్టూ పచ్చని మొక్కలతో చాలా అందంగా ఉంది. ఈ రిసార్ట్లో ఒక చిన్న జిమ్ కూడా ఉందండి. ఇక్కడ నేను రూమ్ ప్రైస్ అనేది చెప్పడం లేదు, ఎందుకంటే సీజన్ బట్టి ప్రైస్ అనేది మారుతుంది. మేము ఆన్లైన్లో అగౌడాలో బుక్ చేసుకున్నాము. ఈ రిసార్ట్లో సర్వీస్ కానీ ఫుడ్ కానీ చాలా అంటే చాలా బాగుందండి. బ్రేక్ఫాస్ట్లో కంపల్సరీ బాయిల్డ్ వెజిటేబుల్స్ అలానే ఫ్రూట్స్, రెండు రకాల ఫ్రూట్స్ని కూడా పెడుతున్నారు. రెండు రకాల జ్యూసెస్ని కూడా పెడతారు. వీటితో పాటు ఒకరోజు పూరి, ఒకరోజు దోశ లాంటివి కూడా ఉంటాయి. బ్రెడ్ జాము అయితే కంపల్సరీ ఉంటుందండి. నైట్ కూడా డిన్నర్లో మనం ఏది ఆర్డర్ చేస్తే సాధ్యమైనంత వరకు అది ప్రిపేర్ చేస్తారు. సర్వీస్ అయితే చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా కేరళ ట్రిప్కి వెళ్ళినప్పుడు ఒక మంచి రిసార్ట్ కావాలి అనుకుంటే ఇది బెస్ట్ ఆప్షన్ అండి. ఈ రిసార్ట్లో స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. ఈ రిసార్ట్ గురించి మీకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.